ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ మంగళవారము. ఇజ్రాయేలీలు మందిర నిర్మాణము పూర్తి చేసి పాస్కా పండుగ జరుపుకొనిరి. మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 8వ వచనం వరకు, 12వ వచనము మరియు 14వ వచనము నుండి 20వ వచనం వరకు. మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 8వ వచనం వరకు, 12వ వచనము మరియు 14వ వచనము నుండి 20వ వచనం వరకు. మందిర నిర్మాణమునకు అడ్డుపడవలదు. యూదామండల పాలకుడు యూదుల పెద్దల పూర్వస్థానముననే దేవాలయము కట్టుకోవచ్చును. ముఖ్యముగా దేవుని మందిరము కట్టించు యూదులు పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చిన శాసనము ఏమనగా, పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రము నుండి ప్రోగు చేసిన పన్నుల నుండి మందిర నిర్మాణమునకు ఖర్చులను వెంటనే చెల్లింపుడు. ధనము లభింపకపోవుటచే నిర్మాణ కార్యక్రమము కుంటుపడిపోరాదు. ఎరుసలేమున ఆరాధనలు పొందగోరిన ఈ దేవుడే, నా ఈ ఆజ్ఞలను పాటింపక ఆ నగరమునందలి దేవాలయము ధ్వంసము చేయబూనిన రాజును ప్రజలను నాశనము చేయుగాక. దర్యావేషు ప్రభుడనైనా నేనీ శాసనము చేసి తిని ఎల్లరును ఈ నియమమునకు సంపూర్ణముగా బద్ధులై ఉందురుగాక. ప్రవక్తలగు హగ్గాయి జకర్యా ప్రవచించిన విధముగా యూదా నాయకులు చకచక దేవాలయము కట్టించిరి. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఆజ్ఞ మేరకు పారాశిక రాజులైన కురేషు దర్యావేషు అర్థహహస్త ఆజ్ఞాపించినట్లే మందిరము పూర్తి చేసిరి. దర్యావేషు రాజు ఏలుబడి 6వ ఏట 6వ నెల 3వ రోజున కట్టడములు ముగించిరి. అంతటా యాజకులు లేవీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలీయులందరూ ఉత్సాహముతో దేవాలయమును ప్రతిష్ఠించిరి. మందిర ప్రతిష్ఠను పురస్కరించుకొని 100 కోడెలు 200 పొట్టేళ్ళు 400 గొర్రెపిల్లలు బలిగా సమర్పించిరి. ఒక్కొక్క గోత్రమునకు 1 చొప్పున 12 మేకపోతులను పాప పరిహార బలిగా సమర్పించిరి. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లుగా ఎరుసలేము దేవాలయమున కైంకార్యము చేయుటకు యాజకులను లేవీయులను క్రమముగా నియమించిరి. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన నిర్వాసితులు 1వ నెల 14వ దినమున పాస్కా పండుగ జరుపుకొనిరి. యాజకులు లేవీయులు శుద్ధిగావించుకొనిరి. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలులందరి కొరకు, యాజకుల కొరకు, తమ కొరకు లేవీయులు పాస్కా గొర్రెపిల్లను వధించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనము వరకు. యేసు తల్లియు సోదరులను ఆయన ఎద్దుకు వచ్చిరి. జనులు కిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియు సోదరులను నీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.